టైర్స్ ఇంత స్పీడ్లో వెళ్తే చటుకుని బ్రేక్ వేస్తాము, అలాగే నీళ్ళలో పోతున్నప్పుడు దాని గ్రిప్ ఎట్లా ఉంటుంది, టర్నింగ్ చేస్తున్నప్పుడు గ్రిప్స్ ఎట్లా ఉంటాయి అంటే, వీళ్ళు ఈ ట్రాక్లోనే ఏం చేస్తారంటే మధ్యలో నీళ్లు ఉంటాయి, మళ్ళీ హీటింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే స్పీడ్లో పోతున్నప్పుడు ఏమవుతుంది సడన్ బ్రేక్స్ వేస్తూ ఉంటాం. అలాగే ఎంటైర్ వెహికల్ క్రాష్ టెస్ట్ అంటారు, మొత్తం వెహికల్ ఒక 200 కిలోమీటర్ల స్పీడ్తో తీసుకెళ్లి ఖండాన్ని కొడతారు. ఆ కొట్టినప్పుడు ఆ వెహికల్లో ఏమేమి జరుగుతుంది, దాంట్లో జరిగే పరిమాణాలు ఎంతవరకు, అది ప్రయాణికులకి సేఫ్టీ ఫ్యాక్టర్స్ అన్నీ చూస్తారు. ఇలాంటి ట్రాక్లు స్పెయిన్లో ఒకటి ఉంది, చైనాలో ఒకటి ఉంది, అండ్ చిన్న చిన్నవి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ పెట్టేది ఏంటంటే ప్రపంచంలో రెండో పెద్దది అవుతుంది, స్పెయిన్ తర్వాత ఇదే అవుతుంది. చైనా చిన్నది, దీనికంటే చిన్న. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నది ఏంటంటే చాలా పెద్దది పెట్టాలి ఇక్కడ. స్పెయిన్ తర్వాత రెండు ప్లేస్ దొనకొండ, ఇండియాలో దొనకొండ అవుతుంది, ఆంధ్రాలో దొనకొండ సెకండ్ ప్లేస్. వీళ్ళు అడిగింది 1000 ఎక్కడ లేదు, ఇది చాలా దూరం ఉందండి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ప్రిలిమినరీ, అబ్సల్యూట్లీ ప్రిలిమినరీ. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి చెప్తారు ఇంత అంటే, వాళ్ళకి ఏంటంటే ఒక ట్రాక్ వేసుకుంటే ఒక 2 కిలోమీటర్లు స్ట్రైట్గా, ఇప్పుడు వాడు ఒక 200 కిలోమీటర్ స్పీడ్లో పోవాలంటే 2 కిలోమీటర్ స్ట్రెచ్ ఉండాలి. ఆ స్పీడ్లో తిరుగుతుంటే ఆ తిరిగిన వెంటనే ఆ కరువు ఉంటే కరువుతో పాటు వాడికి మళ్ళీ 1 కిలోమీటర్ లెంత్ ఉండాలి, ఎందుకంటే ఆ కరువులో ఆ లెంత్ లేకపోతే తినకపోయి కొట్టాడు. అలాగే వాళ్ళు ఆ ల్యాండ్ అనేప్పుడు మనకేంటంటే అదృష్టం కదా, అట్లా ల్యాండ్ ఉంది, అదే చూపించాము, అది మీకు ఏమైనా అడ్జస్ట్మెంట్స్ కావాలంటే కూడా చేస్తామని చెప్పాము. వీళ్ళ టీం వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 నెలల తర్వాత టెక్నికల్ టీం వస్తుంది, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, డీటెయిల్గా సాయిల్ టెస్ట్ ఎట్లా ఉంది, భూమి ఎట్లా ఉంది, ఇవన్నీ మొత్తం టెస్ట్ చేసుకుంటారు. టెస్ట్ చేసుకుని ఆ రిపోర్ట్ తీసుకుని ఆ తర్వాత వాళ్ళు ఫైనల్ చేస్తారు.
ఆ ఫైనల్ చేసిన తర్వాత మిగతా ఇంకా ప్రాసెస్ అంతా మొదలు. అప్పటిదాకా మనం ఏం చెప్పలేదు. టెక్నికల్ స్టీమ్ వచ్చిన తర్వాత ఇది ప్రిలిమినరీ అసెస్మెంట్ ఆఫ్ ది ల్యాండ్, లొకేషన్, కనెక్టివిటీ ఇంతవరకు. నెక్స్ట్ స్టీమ్ ఏం చేస్తుంది, ఇప్పుడు నౌ లొకేషన్ చూసారు కాబట్టి ఆ లొకేషన్ లో జరగవలసిన టెక్నికల్ సాంకేతికంగా ఏమేమి టెస్ట్ చేయాలి అన్ని చేసుకుని మాకు బాగుంది బాగలేదని చెప్తాం. అప్పుడు కానీ ఒక ఆయన పేరేమో మందీప్, ఎంఏఎల్ డిఈఈపి, మందీప్ అండ్ లూయిస్,